Hello guys, welcome to Winners Online and this is Venkatesh Parmanchala. ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది ఈ సెషన్స్ నుంచి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఆర్ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే 2023లో రిలీజ్ చేసిన ఆ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క సామాజిక ఆర్థిక నివేదిక గురించి మనం క్లుప్తంగా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో దిస్ మైట్ బి ద ఫస్ట్ సెషన్ అమ్మా. ముందు మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ అంటే మనం ఈ సెషన్లో డిస్కస్ చేసుకోబోయే ముఖ్యమైన అంశాలు. ఓకేనమ్మా, ముఖ్యమైన అంశాలు వచ్చేసి మనం ఏమేమి డిస్కస్ చేసుకోబోతున్నామా, మ్యాక్రో ఎకనామిక్ సంబంధించిన స్థూల ఆర్థిక అంశాల గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో అసలు మనము రాబోయే సెషన్స్లో ఏ టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం అనేది ఒక క్లియర్ ఐడియా ఇస్తానమ్మా. సో మ్యాక్రో ఎకనామిక్ ఏమన్నానమ్మా, ఆ యొక్క మ్యాక్రో ఎకనామిక్కి సంబంధించిన ఆ యొక్క అంశాలు ఏదైతే ఉన్నాయో, ఆ డాటా ఏదైతే ఉందో వాటి గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో స్థూల ఆర్థిక అంశాలు సార్, ఏంటి సార్ ఈ స్థూల ఆర్థిక అంశాలు అంటే ఏంటి అనేది మీకు అందరికీ కూడా ఒక చిన్న డౌట్ వస్తుందమ్మా. ఏం లేదు, మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సంబంధించిన జిఎస్డిపి ఎంత, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి ఎంత అండ్ భారతదేశానికి సంబంధించిన జిఎస్డిపి లెక్కలు ఎంత, ఓకేనమ్మా. సో ఇనిషియల్గా వాటికి సంబంధించిన కంపారిజన్స్ ఏదైతే ఉన్నాయో ఆ కంపారిజన్స్ అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. నెంబర్ వన్. నెంబర్ టూ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వృద్ధి రేటు, ఓకేనమ్మా. ఆ జిఎస్డిపికి సంబంధించిన ఇది వచ్చేసి ఫస్ట్ అమ్మా. రెండవది వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన, ఓకేనమ్మా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి ఏదైతే ఉందో ఆ జిఎస్డిపి గురించి మనము ఆ యొక్క వృద్ధి రేట్ల గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఏం డిస్కస్ చేసుకుంటామా, వాటికి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేట్లు ఏదైతే వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ కంపారిజన్, దేనితో కంపారిజన్ చేద్దాము, జీడిపికి సంబంధించిన వృద్ధి రేటు, ఏదమ్మా ఆ యొక్క జీడిపికి సంబంధించిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ యొక్క వృద్ధి రేట్లు అనేది మనం రెండు కూడా కంపారిజన్ చేసుకుందాము. నెంబర్ టూ. మరి నెంబర్ త్రీ ఏంటి, నెంబర్ త్రీకి సంబంధించిన అంశం వచ్చేసి ఓకేనా పర్ క్యాపిటా ఇన్కమ్స్, తలసరి ఆదాయానికి సంబంధించింది. తలసరి ఆదాయానికి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేట్లు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క వృద్ధి రేట్ల గురించి కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఏది, తెలంగాణ రాష్ట్రము ప్లస్ ఇండియా ఏదైతే ఉందో వాటికి సంబంధించిన అంశాలు. అండ్ ఫైనలీ మనం డిస్కస్ చేసుకోబోయేది వచ్చేసి ఇక జిఎస్డిపి లెక్కలు అయిపోయినాయి, జీడిపి లెక్కలు అయిపోయినాయి అండ్ మన యొక్క ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఏమి ఉంది, మన యొక్క ర్యాంకింగ్ కానీ మనకి సంబంధించిన ట్రెండ్స్ ఏదైతే ఉన్నాయో, ధోరణులు ఏదైతే ఉన్నాయో ఆ ధోరణుల గురించి కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వెన్ కంపేర్డ్ విత్ అదర్ స్టేట్స్, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్టేటస్ ఏంటి, వాటి యొక్క ర్యాంకింగ్ ఏందనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో దిస్ ఈజ్ నాట్ ఇండియన్ ఎకానమిక్ సర్వే అమ్మా, ఇండియన్ ఎకానమీ సర్వే అనేది నేను డిస్కస్ చేయట్లేదు. ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ సర్వేకి సంబంధించిన వీడియోస్ కూడా మన విన్నర్స్ ఆన్లైన్లో నేనే చెప్పాను. సో అవి కూడా మీరు చూస్తూ ఉండమ్మా, ప్లీజ్ యూనో ఆ యొక్క ఏదైతే వీడియోస్ అనేది కూడా మీరు స్టార్ట్ చేస్తూ ఉండండి, లిజనింగ్ చేస్తూ ఉండండి. అదాది ఇది ప్యారలల్గా తీసుకెళ్తే ఇట్ విల్ బి అ వెరీ బ్యూటిఫుల్ ఫర్ యూ. ఓకేనా. సో బ్యూటిఫుల్ అప్రోచ్ ఉంటుంది. కంప్లీట్గా రాబోయే అప్కమింగ్ గ్రూప్ టూ, గ్రూప్ త్రీ, గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మాత్రం దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళిపోదాం. ఓకేనా. సో షల్ వి స్టార్ట్, ఇది నెంబర్ వన్ టాపిక్ మనం డిస్కస్ చేసుకునేది. అండ్ రెండవది వచ్చేసి, రెండవ సెషన్ వచ్చేసి మనము అగ్రికల్చర్. సో తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఆ యొక్క వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకి సంబంధించిన, దేనికి సంబంధించినమా, ఆ యొక్క వ్యవసాయము అనుబంధ రంగాలకి సంబంధించిన ఆ యొక్క సర్వేకి సంబంధించిన డాటా అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. మూడవది వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇండస్ట్రీస్, పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో ఆ పరిశ్రమలకి సంబంధించిన సర్వేలో మెన్షన్ చేయబడ్డ ఆ పరిశ్రమలకి సంబంధించిన ఏదైతే అంశాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో ప్రభుత్వం తీసుకున్న ఆ యొక్క నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ డిసిషన్స్ అనేది మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క పథకాలు ఏదైతే ఉన్నాయో పథకాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ జస్ట్ బ్రీఫ్ ఐడియా వచ్చేసి ప్రభుత్వానికి సంబంధించిన విధానాలు ఏదైతే ఉన్నాయో, ఆ పెట్టుబడులకి సంబంధించిన స్టాటిస్టికల్ డాటా ఏదైతే ఉందో, ఉపాధి కల్పనకి సంబంధించిన డాటా ఏదైతే ఉందో, పరిశ్రమలకి సంబంధించిన వృద్ధి రేటు డాటా ఏదైతే ఉందో, అలా వ్యవసాయ రంగము పరిశ్రామిక రంగము, సో రెండు కూడా సెక్టోరల్ వైజ్గా సబ్ సెక్టోరల్ వైజ్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇనిషియల్గా ఇవన్నీ కూడా మనం ఫినిష్ చేద్దామా. ఎస్, 100% మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఫైనల్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సేవారంగం, సర్వీస్ సెక్టార్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ సెక్టార్కి సంబంధించిన, ఏ సెక్టార్కి సంబంధించినమా, ఆ యొక్క సర్వీస్ సెక్టార్కి సంబంధించిన, సేవారంగానికి సంబంధించిన సేమ్ ఆ యొక్క సర్వీస్ సెక్టారు వాటికి సంబంధించిన వృద్ధి రేట్లు ఏదైతే ఉందో, వృద్ధి రేట్లు ఏదైతే ఉందో వృద్ధి రేట్లు డిస్కస్ చేద్దాం.
అండ్ జిఎస్డిపిలో వాటి యొక్క వాటా ఏంటి, జిఎస్డిపిలో వాటికి సంబంధించిన షేర్ ఏంటి, అండ్ ప్రభుత్వం తీసుకున్న ఆ యొక్క పథకాలకు సంబంధించిన అంశాలు, ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు ఏదైతుందో, అంటే పథకాలు అంటే డీటెయిల్గా డిస్కస్ చేయనమ్మా, జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సర్వే బేస్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాం. పథకాలు అనేది సపరేట్ యూనిట్, అది ఆ పథకాలే దాదాపు మనకి 10 గంటల వరకు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పథకాలు వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎట్ 10 ఏదైతే ఉందో అవి ఉంటుంది. సో ఆల్రెడీ మీకు అవన్నీ కూడా మనకి మన యొక్క యాప్లో కవర్ చేయడం జరిగిందమ్మా, ఓకేనా. సో ఇది మాత్రం సపరేట్గా మనకి డిస్కస్ చేద్దాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓన్లీ సర్వే ఓరియంటెడ్గా అమ్మా. సో ఏంటి అసలు పథకం ఉద్దేశం ఏందనేది జస్ట్ బ్రీఫ్గా చెప్తానంతే, ఓకేనా. యా సో నిర్ణయాలు, విధానాలు అండ్ వాటికి సంబంధించిన వృద్ధి రేట్లు, ఓకేనా, వాటికి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేట్లు, వాటికి సంబంధించిన షేర్ ఏదైతే ఉందో, అండ్ దానికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో, పెట్టుబడులు ఎంత వచ్చాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు తీసుకున్న మేజర్ డెసిషన్స్ అన్నీ కూడా డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఈ సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో, సెక్టోరల్ వైజ్గా మనం కవర్ చేయబోయే వెరీ 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 ఇంపార్టెంట్. సో ఐ థింక్ ఐ విల్ స్టార్ట్ విత్ దిస్ వన్. ఇక మనం డైరెక్ట్గా ఈ యొక్క మ్యాక్రో ఎకనామిక్ సంబంధించిన స్థూల ఆర్థిక అంశాల గురించి డెఫినెట్గా మనకి 100% ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే 2 బిట్లు పడే అవకాశం ఉందమ్మా. కావాలంటే గత సంవత్సరానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఏదైతుందో వాటి యొక్క సరళి అనేది చూడండి అమ్మా. ఆ సరళి అనేది చూస్తే, ట్రెండ్స్ అనేది చూస్తే డెఫినెట్లీ మనకి 2 బిట్స్ అనేది పడుతున్నాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతా కూడా చూసుకుంటే ఇవన్నీ కూడా లెక్కలకి సంబంధించింది, గణాంకాలకి సంబంధించిందమ్మా, ఓకేనా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అండ్ ఇండియా రాష్ట్రానికి సంబంధించిన అన్ని కూడా మనం కంపారిజన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఓకేనా. విల్ జస్ట్ కంపేర్ ఇట్ అండ్ విల్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద సబ్జెక్ట్, ఓకేనా. సో ఫస్ట్ వన్, ఒక ఓవరాల్ వ్యూ అనేది ఇస్తానమ్మా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన. కొంచెం ఒక వ్యూ మీ అందరికీ కూడా తెలిసిందే, బట్ స్టిల్ ఐ జస్ట్ గివ్ ఇంట్రొడక్షన్ అనేది. ఆ ఇంట్రొడక్షన్ తర్వాత మనం సోషియో ఎకనామిక్ సర్వేలో వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేలో ఫస్ట్ దీని మీదనే మన వాళ్ళు ఫోకస్ చేశారు. చూద్దాం. తెలంగాణ ఈజ్ ర్యాంక్డ్ 12th ఇన్ ద కంట్రీ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ పాపులేషన్. జనాభా పరంగా చూసుకుంటే, దీని పరంగా చూసుకుంటే ఆల్రెడీ జాగ్రఫీలో చదివేది కదమ్మా. సో జనాభా పరంగా చూసుకుంటే మన ఎన్నో స్థానంలోమ్మా, ఎస్ 12th పొజిషన్, 2వ ఏదైతే మనం చెప్పుకున్న ర్యాంకింగ్లో, 12వ ర్యాంకింగ్లో ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు 2011 పాపులేషన్ సెన్సెస్. అండ్ అదే మనం చూసుకుంటే ఏరియా వైజ్గా చూసుకుంటే, ఏరియా అంటే తెలుసు కదా, విస్తీర్ణం పరంగా చూసుకుంటే, ఏం పరంగామ్మా, ఆ యొక్క విస్తీర్ణం పరంగా చూసుకుంటే మనం ఎన్నో ర్యాంకింగ్లో ఉన్నాం, ఎస్ 11th ర్యాంకింగ్లో ఉన్నాం. ఎన్నో ర్యాంకింగ్లమ్మా, 11th ఏదైతే ఉందో ఆ 11th ర్యాంకింగ్లో ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. మరి జీడిపి పరంగా మనం ఏ ర్యాంకింగ్లో ఉన్నాము, ఓకేనమ్మా, సారీ జీడిపి కదా, జిఎస్డిపి పరంగా చూసుకుంటే మనం ఏ ర్యాంకింగ్లో ఉన్నాం, పర్ క్యాపిటా పరంగా చూసుకుంటే మనం ఏ ర్యాంకింగ్లో ఉన్నాం అనేది నెక్స్ట్ మనం రాబోయే క్లాసెస్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వన్ కంపారిటివ్లీ డిస్కస్ చేద్దాం. ఇగో ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ జనాభా పరంగా, విస్తీర్ణ పరంగా ఏదైతుందో అది కంపారిజన్ చేసుకుంటూ విల్ జస్ట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు దిస్ వన్, ఓకేనా. సో ఫస్ట్ వన్, ద స్టేట్ రీఆర్గనైజ్డ్ 10 డిస్ట్రిక్ట్స్ ఇంటూ 32 డిస్ట్రిక్ట్స్. తెలుసు అనుకుంటా కదా, ఎస్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చూసుకుంటే 33 జిల్లాలు ఏదైతున్నాయో పూర్తి స్థాయిలో, ఓకేనా. సో సంపూర్ణంగా 33 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని మీరు అందరూ కూడా, మీ అందరికీ కూడా కొంచెం ఐడియా ఉండే ఉంటుందమ్మా, ఎస్ ములుగు డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కొత్తగా ఏర్పడ్డాయా లేదా, ఎస్ వి హావ్ ఏదైతే మనం చెప్పుకున్నామో క్రియేటెడ్ న్యూ డిస్ట్రిక్ట్స్, ముందు 31 ఉండేవి తర్వాత వచ్చేసి 33. అలా చూసుకుంటే మొత్తం ఎన్ని మండల్స్ అమ్మా, 459 మండల్స్, 612 ఏదైతుందో, 450 ఏదైతే మండల్స్ ఏదైతుందో అవన్నీ కూడా ఎక్కడమ్మా, 612, ఓకే సారీ 459 ఏదైతుందో ఆ 459 వచ్చేసి 612 మండల్స్గా మనం క్రియేట్ చేయడం జరిగింది. ఇది కాకుండా మనకి 8368 మనము 12,679 యొక్క గ్రామ పంచాయతీలు ఏదైతుందో మనం వాటిని కన్వర్ట్ చేసుకుని, ఇది బేసిక్ ఫండమెంటల్స్ అమ్మా. ఇది ఆల్రెడీ మీరు జాగ్రఫీలు చదివి ఉంటారు, బట్ మనంతా కూడా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి విల్ జస్ట్ డైరెక్ట్లీ జంప్ ఇంటుంది ఎకానమీ పాయింట్, ఓకేనా. యా డైరెక్ట్గా మనము ఇంకెక్కడికి వెళ్ళిపోదామా. సో ఇందులో కొంచెం మనకి ఆ యొక్క సర్వే సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, ఆ స్టేట్మెంట్స్ చదువుకొని మనం డైరెక్ట్గా వెళ్ళిపోదామా, ఓకేనా. సో హోప్ ఐ జస్ట్ గివ్ ఎ బ్రీఫ్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఎవ్రీథింగ్, ఓకేనా. సో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం 8.5 ఏళ్ల స్వల్పకాలంలో అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది. సో ప్రజా సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ యావత్ దేశానికి ఆదర్శపాయంగా నిలిచినది. సో ఏ రాష్ట్రానికైనా సరే, ఏ దేశానికైనా సరే అమ్మా, అభివృద్ధి మరియు సంక్షేమం అనేవి రెండు కళ్ళు లాంటివి. సో ఒక భుజాన మీద మనం అభివృద్ధి, డెవలప్మెంట్ అంటే లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, పరిశ్రమల పెట్టుబడులు కానీ, ఓకేనా, ఉద్యోగిత మీద కానీ, వృద్ధి రేటు మీద కానీ, దాని మీద ఎక్కువ దృష్టి పెడుతుంటాం, ప్రొడక్షన్ మీద. అండ్ రెండోది వచ్చేసి ప్రజా సంక్షేమం. ఎందుకంటే
మన భారతదేశం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చేసి ఎక్కువగా శాతంగా చూసుకుంటే పేదవర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళని అప్లిఫ్ట్ చేయొచ్చు కాబట్టి సో సోషల్లీ బ్యాక్వర్డ్ ఏదైతే సామాజికంగా వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క డిప్రెస్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నారో ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఆర్థికంగా వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని పైకి తీసుకురావాలి అప్లిఫ్ట్ చేయాలన్న ఉద్దేశంతో సంక్షేమ కార్యక్రమాలు అనేది భారీ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం వచ్చేసి అమలు చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అభివృద్ధిలో యావత్ భారతదేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది. ఏంటి సార్ ఈ ఆదర్శప్రాయంగా అని చెప్పేసి ఒక చిన్న డౌట్ వస్తుందమ్మ. ఇప్పుడు చూడండి, తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న ఆ పథకాలు ఏదైతేనో మిగతా రాష్ట్రాలకి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, కొన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు కదమ్మా, కొన్ని రాష్ట్రాల ప్రజలు మాకు కూడా ఇలాంటి పథకాలు కావాలని చెప్పేసి దే స్టార్టెడ్ డిమాండింగ్. ఇప్పుడు చూడండి, ఏదైతే మనం చెప్పుకునే రైతు బంధు లాంటి పథకం, మిషన్ కాకతీయ లాంటి పథకం, మిషన్ భగీరథ లాంటి పథకం, ఏదైతే మనం చెప్పుకున్న దళిత బంధు లాంటి పథకాలు ఏదైతున్నాయో ఇవన్నీ కూడా మిగతా రాష్ట్రాలకి ఆదర్శపాయమా కదా. ఇది కాకుండా దళిత కుటుంబాలకి సంబంధించిన కానీ ఆ యొక్క గిరిజన కుటుంబాలకి సంబంధించిన కానీ 101 యూనిట్స్ ఏదైతున్నాయో 101 యూనిట్ వరకు ఉచితంగా విద్యుత్ అనేది సరఫరా చేస్తున్నామా లేదా. ఇది కాకుండా ఓకేనా, మొత్తం 100% అనేది పవర్ కన్సంప్షన్ ఉందంటే 41% విద్యుత్ వినియోగం అనేది కేవలం అగ్రికల్చర్ సెక్టార్కి ఇస్తున్నామమ్మా. సో ఆల్మోస్ట్ చూడండి, 100 యూనిట్లు అనేది మనం కన్జ్యూమ్ చేస్తున్నామంటే ఎంతమ్మా, 41 యూనిట్లు వచ్చేసి కన్జంప్షన్ వచ్చేసి అగ్రికల్చర్ పంప్ సెట్స్, వ్యవసాయ పంప్ సెట్లకు ఇస్తున్నామంటే అర్థం చేసుకుంటే అది కూడా ఉచితంగా 24/7 365 డేస్ స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి 2018 అమ్మా, జనవరి 1, 2018 నుంచి అలా అందిస్తున్న ఏకైక రాష్ట్రం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం. ఆ యొక్క రైతు బంధు కింద కూడా దాదాపు ఎకరానికి 5,000 ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం వచ్చేసి ఇది. సో ఇది కాకుండా అందరికీ కూడా ఉచితంగా బీమా సౌకర్యం కల్పించడము, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. మిగతా రాష్ట్రాలకి ఆదర్శప్రాయంగా ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కంటి వెలుగు లాంటి పథకాలైనా సరే, ఏదైనా సరే అమ్మా, సో ఆల్మోస్ట్ చూసుకుంటే మన యొక్క స్టేట్ అనేది ముందంజలో ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ అది మనకి గర్వకారణం. ఓకేనా, యా. సో తెలంగాణ ఆచరిస్తున్నది దేశం అనుసరిస్తుంది, యాక్సెప్టెడ్ ఆర్ నాట్. ఇక్కడ రైతు బంధు ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి అక్కడ వచ్చేసి పిఎం కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ మనము ఏదైతే మిషన్ కాకతీయ అనేది ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి అక్కడ వచ్చేసి ఆ యొక్క అమృత్కి సంబంధించిన ఒక పథకం అనేది వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అదే అమృత్ సరోవర్ అంటే ఏంది, ప్రతి జిల్లాకి 75 ఏదైతే మనం చెప్పుకున్న ట్యాంక్స్ ఏదైతుందో, చెరువులు ఏదైతున్నాయో దాన్ని తవ్వించడం. ఇక్కడ వచ్చేసి మనం మిషన్ భగీరథ ఇంప్లిమెంట్ చేసాం, దాన్ని ఆదర్శంగా తీసుకొని భారత ప్రభుత్వం వచ్చేసి ఓకేనమ్మా హర్ ఘర్ నల్ సే జల్ అని చెప్పేసి జల్ జీవన్ మిషన్ అనేది ఇనిషియేట్ చేసింది. ఓకేనా, సో ఇక్కడ ఆదర్శంగా తీసుకుని అటు రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా కేంద్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు పథకాలు అనేది ఇనిషియేట్ చేస్తున్నారు, ప్రారంభిస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నది ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా గర్వకారణం. ఎస్, ఇంకా మనం డైరెక్ట్గా విల్ జస్ట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు దిస్ వన్. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటేమ్మా, ఐదర్ మీరు సర్వేకి సంబంధించిన పీడిఎఫ్ అన్న దగ్గర పెట్టుకోండి, లేదంటే రన్నింగ్ నోట్స్ అన్న దగ్గర పెట్టుకోండి. నా పర్సనల్ ఒపీనియన్, ప్లీజ్ మెయింటైన్ రన్నింగ్ నోట్స్. ఎందుకంటే ఆ సర్వే పేపర్లు చూస్తే చాలా లెన్నీగా ఉంటాయమ్మా, కానీ అవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు. మనకి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే మనము సర్వేని తీసుకోవాలి. ఓకేనా, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఇప్పుడు అప్కమింగ్ ఏదైతే మనం చెప్పుకున్న ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్, గ్రూప్ 3 కానీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మొత్తం సర్వే మొత్తం అడగడం కదమ్మా, కొన్ని అంశాలు మాత్రమే ఫోకస్డ్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఏదైతే మనం చెప్పుకున్న హై వెయిటేజ్కి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి, ఆ హై వెయిటేజ్ టాపిక్స్ చదువుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఏమి రీసెర్చ్ చేయట్లేదు కదా, యు ఆర్ నాట్ బికమింగ్ ఏ ఫ్యాకల్టీ రైట్, మనకి జాబ్ కావాలి. సో మాలాంటి వాళ్ళంటే ఖచ్చితంగా మొత్తం సర్వే బేస్డ్గా అనాలిసిస్ చేయాలి, కానీ మీకు అనేది ఇంపార్టెంట్ హై వెయిటేజ్ టాపిక్స్ ఏదైతే హై వాల్యూ టాపిక్స్ అనొచ్చు, వెరీ హైలీ వాల్యూ టాపిక్స్ అని ముందు ఇనిషియల్గా డిస్కస్ చేసుకుంటే మిగతా అదంతా కూడా ఆటోమేటిక్గా మీకైనా సరే ఒకసారి హ్యాబిచ్యుయేట్ అవుతుంది, క్లాస్ అనేది హ్యాబిచ్యుయేట్ అవుతుంది, మీరే ఓన్గా చదువుకోవచ్చిన సంగతి గుర్తుపెట్టుకోండి. మిగతా అంశాలు కూడా ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. సో క్లాస్ విధానం అనేది నేను ఒకసారి చెప్తే యుల్ గెట్ ఈ స్ట్రీట్ వెరీ ఈజీలీ. సో మనం స్టార్ట్ చేద్దామా? ఎస్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినమ్మా. సో వీలుంటే మీరు పాజ్ పెట్టుకొని ఆ రన్నింగ్ నోట్స్ అనేది పెట్టుకోండి అమ్మా వీలుంటే, లేదంటే ఇంతకుముందు మీరు ఖచ్చితంగా తెలంగాణ ఎకానమీ క్లాసెస్ వినే ఉంటారు కదా, ఆ ఎకానమీ క్లాసెస్కి సంబంధించిన కూడా అప్డేట్ అన్న పెట్టుకోండి. ఓకేనా, సో మనకి 2014లో ఎప్పుడమ్మా, 2014లో చూసుకుంటే మన తెలంగాణకి సంబంధించిన జిఎస్డిపి ఎంత ఉందమ్మా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ జిఎస్డిపి ఏదైతే ఉందో ఏ ప్రైజెస్లో, కాన్స్టెంట్ ప్రైజెస్లోనా లేకపోతే కరెంట్ ప్రైజెస్లోనా, స్థిర ధరల్లోనా ప్రస్తుత ధరలోనా, ఆధార సంవత్సరపు ధరలోనా ప్రస్తుత ధరలోనా, రెండు కూడా చెప్పుకుందాం. ఆ జిఎస్డిపి వచ్చేసి 2014 చూసుకుంటే 400,000 కోట్లు అమ్మా. ఎన్ని లక్షల కోట్లు? 400,000 కోట్లు అనే సంగతి ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. మరి ప్రజెంట్ ఎంత? 2022లో చూసుకుంటే
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి లెక్కలు అనేది ఎంతుంది 2022లో ఈ 8.5 ఏళ్ల కాలంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ జిఎస్డిపి వచ్చేసి 7.3 లక్షల కోట్లు. యావరేజ్గా చెప్తున్నాను, అప్రాక్సిమేషన్గా చెప్తున్నాను. 8 లక్షల కోట్లు 7.3 లక్షల కోట్లు అని స్పష్టంగా తెలిసిపోతుంది. అంటే ఒక రకంగా ఏంటంటే ఆల్మోస్ట్ మరీ డబుల్ అనుకూడదు కానీ మేబీ 190% అనొచ్చు. సో ఎంత శాతం వృద్ధి రేటు అనేది 190% అనమాట. ఓకేనా? ఇదే ధరల్లో, స్థిర ధరల్లో. ఇక స్థిర ధరలు అనేది మీ అందరికీ కూడా కొంచెం ఐడియా ఉండే ఉంటుంది కదా, ఇక స్థిర ధరలలో అని చెప్పేసి. ఓకేనా? స్థిర ధరలు అని చెప్పేసి అనొచ్చు, కాన్స్టెంట్ ప్రైజెస్ అని చెప్పేసి కూడా అనొచ్చు. ఏమనొచ్చమ్మా? కాన్స్టెంట్ ప్రైజెస్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన జిఎస్డిపి లెక్కలు కానీ జీడిపి లెక్కలు కానీ ఏ లెక్కలు ఉంటుందమ్మా? కాన్స్టెంట్ ప్రైజెస్లో ఉంటాయా? కరెంట్ ప్రైజెసా? లెక్కించేటప్పుడు కరెంట్ ప్రైజెసే, ప్రస్తుత ధరలోనే లెక్కిస్తాం. కానీ మనం ఏం యూజ్ చేస్తాం? ప్రైస్ డీఫ్లేటర్ అనేది యూజ్ చేస్తాం. మీ అందరికీ తెలుసు అనుకుంటా కదా, ఎస్, ప్రైస్ డీఫ్లేటర్ అనేది ఒకటి ఉంటుందమ్మా. ఆ ప్రైస్ డీఫ్లేటర్ యొక్క సహాయంతో ప్రస్తుత ధరల నుంచి ఏదమ్మా ఆ యొక్క ప్రస్తుత ధరల నుంచి ఆధార సంవత్సరం ధరలకి మనం కన్వర్ట్ చేస్తాం అనమాట. ఓకేనా? వాటిని కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రైస్ డీఫ్లేటర్ ఏదైతుందో ధరల పెరుగుదల అనేది న్యూట్రలైజ్ చేస్తుంది, తటస్థీకరిస్తుంది అనమాట. సో అంటే ఉత్పత్తి పెరిగినంత మాత్రాన మనకి జీడిపి పెరగదు కదమ్మా, ధరలు పెరిగినా కానీ జీడిపి పెరుగుతుంది. ఆ ధరల పెరుగుదల ఏదైతుందో దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట, తటస్థీకరిస్తుంది. సో ఇన్ఫ్లేషన్ ఏదైతుందో దాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటాం? ప్రైస్ డీఫ్లేటర్ అని చెప్పేసి అంటాం. మీరు ఇది ఆల్రెడీ నేషనల్ ఇన్కమ్లో చదివే ఉంటారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఓకేనా? ఎస్. అదే స్థాయిలో చూసుకుంటే ఇదే 2014లో అమ్మా ఏదైతే మనం చెప్పిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి 5 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లమ్మా, 5 లక్షల కోట్లు. ఇది ప్రస్తుత ధరల్లోనా స్థిర ధరలోనా? కరెంట్ ఇయర్ ప్రైస్ ఉంది చూడమ్మా. ఏం ధరలమ్మా? ప్రస్తుత ధరలు అనేది ఇక్కడ క్లియర్గా స్పష్టంగా తెలిసిపోతుంది. 2014కి సంబంధించింది. దీనికి సంబంధించినమ్మా? 2014కి సంబంధించింది. అదే 2022 అనేది చూసుకుంటే ఎంతుందమ్మా? దాదాపు మనకి 13 లక్షల కోట్లు ఉందమ్మా. 8 లక్షల కోట్లు ఉంది, 13 లక్షల కోట్లు వచ్చేది. అంటే ప్రస్తుత ధరల్లో చూస్తే మాత్రం ఆల్మోస్ట్ డబుల్ ఉందా లేదా? ఎస్, మనకి ప్రస్తుత ధరలు చూసుకుంటే మనకి రెట్టింపు అయిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏమైందమ్మా? రెట్టింపు అయిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో హోప్ ఐ జస్ట్ గివెన్ ఎ వెరీ బ్రీఫ్ ఐడియా, అందరికీ కూడా క్లారిటీ అనేది ఇచ్చినట్టున్నాను కదా. ఎస్. అయితే ఏంటి సార్, ఓకే జిఎస్డిపి లెక్కలు చెప్పారు, మరి జిఎస్డిపి లెక్కలు అనేది మన భారతదేశంలో కానీ లేకపోతే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో కానీ అనౌన్స్ చేసే సంస్థ ఏంది? తెలంగాణ రాష్ట్రంలో ఈ జిఎస్డిపి లెక్కలు అనేది ఎవరు అంచనా వేస్తారో, డిఈఎస్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఏదైతుందో ఆ డిఎస్ వాళ్ళు ఏదైతుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ లెక్కలు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది చూసుకుంటే మీ అందరికీ తెలిసిందే కదా. ఎస్, ఎంఓఎస్పిఐ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఎన్ఎస్ఓ అంటాం, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏదైతుందో 2019 నుంచి వచ్చింది కదా మనకి. అంతకుముందు మనకి సిఎస్ఓ రిలీజ్ చేసేది, ఇప్పుడు వచ్చేసి ఎన్ఎస్ఓ రిలీజ్ చేస్తుందమ్మా. సో హోప్ యూ పీపుల్ హ్యావ్ గట్ సమ్ ఐడియా. మరి ఇంతవరకైనా సార్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది, అక్కడేమో 195% వరకు కూడా పెరిగింది, ఇది వచ్చేసి డబుల్ అయిందని చెప్పేసి అన్నారు. అంతేనా? కాదమ్మా, కంపారిటివ్ చేస్తాడు. కంపారిజన్ తెలుసు కదా, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయము దేశ ఆదాయంతో వాళ్ళు కంపారిజన్ చేయడం జరుగుతుంది. కంపారిజన్ ఏంటి సార్, అసలు అన్ని రాష్ట్రాల యొక్క ఆదాయాలు కలిపితేనే కదా ఆ యొక్క దేశానికి సంబంధించిన ఆదాయం. అసలు దానికి దీనికి సంబంధం ఏంది, దానికి దీనికి లింక్ ఏంటంటే ఒకప్పుడు మన వాటా ఎంత ఉంది, ఇప్పుడు మన షేర్ ఎంత ఉంది, అట్లా కంపారిజన్ చేయాలమ్మా. సరే ఇండియాకి సంబంధించిన జిఎస్డిపి లెక్క, జీడిపి లెక్కలు కూడా ఉన్నాయి. కావండి చూడండి, ఇండియాకి సంబంధించిన జీడిపి లెక్కలు చూసుకుంటే, భారతదేశానికి సంబంధించి చూసుకుంటే, ఒకప్పుడు మనకి 2014 చూసుకుంటే 105 లక్షల కోట్లు. 8 లక్షల కోట్లమ్మా, 105 లక్ష కోట్లు. ఇప్పుడు వచ్చేసంత 157 లక్షల కోట్లు. అంటే ఎంత శాతం పెరుగుదల నమోదైంది? ఎంత శాతమా? 50% ఇంక్రీజ్ అయింది. అంటే అన్ని రాష్ట్రాల యొక్క ఆదాయం కలిపితే 50% పెరుగుదల, కానీ కేవలం తెలంగాణ రాష్ట్రం కలిపితే 190%. అంటే మిగతా రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు కలిసి యావరేజ్తో కంపారిజన్ చేస్తే మనం ఎక్కువగా ఉందా లేదా? ఎస్, కంపారిజన్ చేస్తే ఎక్కువనే ఉంది. అంటే ఇంకా మనం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నామనా, వేగవంతంగా అభివృద్ధి చెందట్లేదనా? వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నామనే కదా. ఎస్, ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ కూడా అంతే కదా, 124 ఉంది, 273 ఉంది. ఇక్కడైనా సరే ఆల్మోస్ట్ రెట్టింపు అనేది ఉందా లేదా? ఇక్కడ రెట్టింపు ఉంది, ఇక్కడ రెట్టింపు ఉంది. సో కరెంట్ ప్రైజెస్లో చూసుకుంటే రెండు సేమ్ ఉన్నాయి, కానీ ప్రస్తుత ధరలో చూసుకుంటే మాత్రం మనం 190% ఉన్నాం. ఆంధ్ర ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ యొక్క ఆల్ ఇండియా ర్యాంకింగ్ చూసుకుంటే, ఆ యొక్క భారతీయ సగటు చూసుకుంటే కేవలం 150% మాత్రమే ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది కొంచెం ఎగ్జామినేషన్ అమ్మా, ఓకే? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్. సో ఇన్ ద ఇయర్ 2021
ద స్టేట్ ర్యాంక్డ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ గ్రోత్ రేట్. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి ఆ గ్రోత్ రేట్ అవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఎస్, ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ నుంచి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడగచ్చు. ఇప్పుడు మనం చెప్పిన గ్రాఫ్ 2014 అమ్మ, 2014 చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి ఏదైతే ఉందో భారతదేశంలో తన యొక్క వాటా ఎంత తెలుసమ్మ, 4.1%. అంటే ఎంత, మొత్తం 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి మనం 100 రూపాయలు అనుకుందాం. ఎన్ని రూపీస్ అమ్మా, 100 రూపీస్ అన్నది అనుకుంటే, ఇఫ్ ఇట్ ఈస్ ఎన్ 100 రూపీస్, అందులో తెలంగాణ స్టేట్ యొక్క షేర్ వచ్చేసి ఎంత ఉంది, 4.1%. అంటే 4 రూపాయల 10 పైసలు. వెరీ సింపుల్, వెరీ ఈజీ. అండ్ ఇక్కడ అదే 28+8 స్టేట్స్ అని చూసుకుంటే ఇదంతా 2022 మాట్లాడుతున్నాను. ఇది వచ్చేసి 2014 గురించి మనం మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నామా, 2014 గురించి మనం మాట్లాడుతున్నాం. సో 2022 చూసుకుంటే 28+8 చూసుకుంటే ఇప్పుడు కూడా మనం 100 రూపాయలు వేసుకుంటే ఏంది, ఇది 100 రూపాయలు అనేది జీడిపి అమ్మ, మొత్తం భారతదేశ సగటు గురించి మనం మాట్లాడుతున్నాం, జీడిపి గురించి మనం మాట్లాడుతున్నాం. అదే ఇప్పుడు ఇదే 2+28 చూసుకుంటే తెలంగాణ స్టేట్కి సంబంధించిన షేర్ చూసుకుంటే ఎంత ఉంది, 4.9% ఉంది. అంటే ఏమని అర్థం అమ్మ, ఏమని మీనింగ్ ఇక్కడ, క్లియర్గా ఏమని తెలుస్తుంది మనకి? ఎస్, ఒకప్పుడు మన షేర్ 4.1%. ఈ 8 ఇయర్స్ కాలంలో చూసుకుంటే, ఈ 8 ఇయర్స్ పీరియడ్ చూసుకుంటే మన షేర్ అనేది పెరుగుతూ వచ్చిందా తగ్గుతూ వచ్చిందా, ఇప్పుడు అర్థమైందా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతాడు అనేది. అంటే ఇండియాకి సంబంధించిన లెక్కలని మనకు అనవసరం. సార్ మనం ఇండియా గురించి ఎందుకు డిస్కస్ చేసుకోవట్లేదు అంటే అది ఇండియన్ ఎకానమీ సర్వేలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఎందుకు, మనకి ఆల్రెడీ చెప్పినా కదా ఇండియన్ ఎకానమీ సర్వే కూడా మనకి ప్యారలల్గా రన్ అవుతుందని చెప్పేసి. అక్కడ మనకి ఆ లెక్కలు అవసరం, కానీ ఇక్కడ మనకి లెక్కలు అవసరం లేదు కదా. ఇక్కడ మనకి ఏంది, అప్పటికి ఇప్పటికి తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం డిస్కస్ చేసుకోవాలమ్మా. అంటే ఒకప్పుడు 4.1% ఉంది, ఇప్పుడు 4.9% ఉందంటే ఏమైంది, తన యొక్క వాటా అనేది పెరుగుతొచ్చిందా లేదా. ఎస్, షేర్ ఏదైతే ఉందో అంటే వేగవంతంగా వృద్ధి చెందుతుందనే కదా అర్థం. మిగతా దేశాలతో పోలిస్తే, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వేగవంతంగా వృద్ధి చెందుతుందనే కదా. ఎస్, వేగవంతంగా వృద్ధి చెందుతుందన్న సంగతి చాలా స్పష్టంగా, వృద్ధి చెందుతుందన్న సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. సో మేబీ ఈసారి 4.9% అనేది చాలా కీలకమమ్మ, వెరీ వెరీ ఇంపార్టెంట్. 100% ఎగ్జామినేషన్లో అడుగుతాడు. సో 2020 4.9% పెరిగింది. సో హోప్ ఐ జస్ట్ గివెన్ ఏ బ్రీఫ్ ఐడియా. ఓకేనమ్మా, అదే మన రాష్ట్ర జనాభా వచ్చేసి ఎంతమ్మా, రాష్ట్ర జనాభా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన జనాభా ఎంత, ఎస్ 2.9%. మన పాపులేషన్ వచ్చేసి, మన జనాభా వచ్చేసి 2.9%. బట్ మన యొక్క కంట్రిబ్యూషన్ దేశానికి వచ్చేసరికి ఎంతమ్మా, ఎస్ షేర్ ఎంత వచ్చింది, 4.9% అనేది. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ నెంబర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, సో హోప్ ఐ జస్ట్ గివెన్, ఓకేనా, ఇదందరూ కూడా మనకి గర్వకారణం అనేది చెప్పచ్చమ్మా. ఓకేనా, తెలంగాణ భాగస్వామ్యం చెప్పాయి కదా, ఒకప్పుడు మనకి 4.1% ఉంది, ఇప్పుడు వచ్చేసరికి మనకి ఎంత ఉందమ్మా, 4.9%. మరి మన యొక్క ర్యాంకింగ్ ఏంటి సార్, మరి మొత్తం ఓవరాల్ స్టేట్స్లో చూసుకుంటే మన ర్యాంకింగ్ ఎంత, జనాభా పరంగా చూసుకుంటే మీరేమన్నారు, వాట్ డు యు సే. ఎస్, జనాభా పరంగా చూసుకుంటే మన ర్యాంకింగ్ వచ్చేసి మీరు చాలా స్పష్టంగా చెప్పారు, మనది వచ్చేసి 12వ ర్యాంకింగ్ అని చెప్పేసి. 12వ ర్యాంకింగ్ అని చెప్పుకున్నామా లేదా. ఎస్, ఇక్కడ చూడండి అదే ఉంది. సో జనాభా పరంగా చూసుకుంటే మన ఎంత, 3% ఆర్ 2.9%. ర్యాంకింగ్ ఎంత, 12th ర్యాంకింగ్. మరి జిఎస్డిపి పరంగా చూసుకున్నా కానీ అదే 12th ర్యాంకింగ్ ఉండాలి కదా. జిఎస్డిపి పరంగా చూసుకుంటే అంతే కదా, ఎంతమంది జనాభా ఉన్నారో అంతే జిఎస్డిపి అనేది జనరలైజ్గా ఆలోచిస్తారు ఎవరైనా సరే. అంతేమంది ఎక్కువ ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది, ఆ యొక్క వర్క్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ శ్రామిక జనాభా అనేది అంతే ఉంటారు కాబట్టి. అఫ్కోర్స్ జాగ్రఫికల్గా, భౌగోళికంగా కూడా కొన్ని కంపారిజన్స్ ఉంటాయి అనుకోండి, ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి ఈ డిసైడ్ అవ్వడానికి, ఆ యొక్క ల్యాండ్ని బట్టి, ఫారెస్ట్ని బట్టి అన్నీ కూడా ఉంటాయి. బట్ ఆ యొక్క కోస్టల్ ఏరియాస్ని బట్టి ఉంటుంది. కానీ చూద్దాం ఇప్పుడు మనది ఎంత ఉందో చూద్దాం. సో 12th ర్యాంకింగ్లో ఉన్న మన జనాభా, మన యొక్క జీడిపి కంట్రిబ్యూషన్లో ఎంత వాటా ఉంది, ఎంత వాటా ఉందమ్మా. ఎస్, వీఆర్ ద 7th లార్జెస్ట్ కంట్రిబ్యూటర్, 7వ అతిపెద్ద వాటా కలిగినది. అంటే జిఎస్డిపి ర్యాంకింగ్లో చూసుకుంటే, ఏ ర్యాంకింగ్లో అమ్మా, జిఎస్డిపి ర్యాంకింగ్లో చూసుకుంటే మొట్టమొదటి స్థానంలో మనకున్నది మహారాష్ట్ర అమ్మ. అన్నీ చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఇండియాలో చెప్పుకుందాం అవన్నీ కూడా. సో మహారాష్ట్ర ఏదైతే ఉందో 7th పొజిషన్ వచ్చేసి మంది, 7th ర్యాంక్ వచ్చేసి జిఎస్డిపిలో 7th ర్యాంక్ వచ్చేసి ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. జిఎస్డిపిలో మంది వచ్చేసి ఎన్ని ర్యాంక్ ఉందమ్మా, 7th ర్యాంక్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఓకేనా, సో అదే మనకి పాపులేషన్ పరంగా మన యొక్క ర్యాంకింగ్ వచ్చేసి 12th అమ్మ. అదే మనకి జిఎస్డిపి పరంగా చూసుకుంటే మనది వచ్చి 7th ర్యాంకింగ్. వీటిని మ్యాక్రో ఎకనామిక్ సంబంధించిన అంశాలని చెప్పేసి అంటామా. ఇవే ఎగ్జామినేషన్లో 2 మార్కులు మనకు ఖచ్చితంగా వచ్చే అవకాశం. కొంచెం మెమరీ యూజ్ చేస్తే ఎగ్జామ్ ముందు మీరు ఒక్కసారి రివైజ్ చేసుకుంటే ఇది వెరీ ఈజీ ఉంటుంది. సో తెలంగాణ కంట్రిబ్యూషన్ టు ద కంట్రీస్ జీడిపి ఓవర్ టైం ఇన్ ద ఇయర్ ఆఫ్ స్టేట్ ఫార్మేషన్ 4.1% ఉండేది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి 7th లార్జెస్ట్ కంట్రిబ్యూటర్ అనే సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా,
అక్కడ మిగతా 13 రాష్ట్రాల డేటా కంపేర్ చేసుకుంటే 4.1 నుంచి మనం 4.9కి పెరిగిందన్న సంగతి ఇందాకే స్పష్టంగా చెప్పుకున్నామా లేదా? ఎస్, వీఆర్ క్లియర్లీ డిస్కస్డ్ ఇట్ ఆల్ దీస్ థింగ్స్, ఓకేనా? ఎస్, నెక్స్ట్ వన్ ఇక్కడతోనే మనకి జిఎస్డిపి లెక్కలు అనేది అయిపోయిందమ్మా. ఇప్పుడు మనం వృద్ధి రేటుకి సంబంధించి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్స్ వృద్ధి రేట్లు. సో వృద్ధి రేట్ అనేది డిస్కస్ చేసుకుంటే మనకు కొంచెం క్లారిటీ వస్తుందమ్మా. మనం ఏం డిస్కస్ చేద్దాం? ఆ యొక్క వృద్ధి రేట్ ఏదైతే ఉందో, అంటే వృద్ధి రేట్ అనేది దేనికి సంబంధించింది? ఇక్కడ మనము వృద్ధి రేట్ అనేది కొంచెం కంపారిజన్ భారతదేశ అంతరం కంపారిజన్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా? సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వృద్ధి రేట్ ఎంత? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వృద్ధి రేట్ ఎంత? 2014లో మన వృద్ధి రేట్ అనేది ఏ విధంగా ఉంది? ప్రస్తుతం 2022లో వృద్ధి రేట్ అనేది ఏ విధంగా ఉంది? వృద్ధి రేట్ అంటే తెలుసు కదా, జీడిపి గ్రోత్ రేట్ అంటాం. సరే, ఏంటి సార్ వృద్ధి రేట్ అంటే? జిఎస్డిపి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గ్రోత్ రేట్ గురించి చెప్పుకుందాం. జీడిపి ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ఆ గ్రోత్ రేట్స్ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఇందులో నుంచి ఒక బిట్టు పడే అవకాశం ఉంది. ఇందులో నుంచి ఖచ్చితంగా 104%. ఇందాక చెప్పిన టాపిక్ నుంచి ఒక బిట్టు, ఇప్పటి నుంచి ఒక బిట్టు, ఓకేనా? సో చూసుకోవడం కావాలంటే, సో భారతదేశం ఏదైతే ఉందో, ఇండియా ఏదైతే ఉందో, వాటికి సంబంధించిన వృద్ధి రేట్లు 2014 నుంచి 2022, అండ్ ఓవరాల్గా యావరేజ్ ఈ రెండు ఏదైతే ఉందో, యావరేజ్ మొత్తం సగటు ఏదైతే ఉందో, ఓకేనా? ఈ 6 సంవత్సరాలకి సంబంధించింది, ఈ 8 సంవత్సరాలకి సంబంధించిన ఆ యొక్క యావరేజ్ సగటు కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఓకేనమ్మా? ఎస్, ఇప్పుడు చూద్దాం ఒక్కసారి వీటికి సంబంధించిన స్టేట్మెంట్ అమ్మా. స్టేట్మెంట్స్ విషయంలో మీరు పెద్దగా ఏదైనా కంగారు పడాల్సిన అవసరం లేదు, చూద్దాం. సో తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఆ యొక్క పరిస్థితి అనేది దయనీయంగా ఉంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2 ఏళ్ల జిఎస్డిపి వార్షిక వృద్ధి రేటు 12%. వార్షిక వృద్ధి రేటు, యాన్యువల్ గ్రోత్ రేట్, యాన్యువల్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత? 12%. ఏది? తెలంగాణ రాష్ట్రానికి. అదే టైంలో భారతదేశ వృద్ధి రేట్ ఎంత? 13.4%. అంటే ఏమనర్థం ఇక్కడ? కంక్లూజన్ ఇక్కడ మీకు ఏమర్థం అవ్వాలన్నమ్మా? 2014 కంటే ముందు, అంటే 2012, 2013 ఏదైతే మనం చెప్పు 2 ఏళ్ల ముందు అన్నాడు కాబట్టి చెప్తున్నాడమ్మా. 2012, 2013లో చూసుకుంటే తెలంగాణ స్టేట్కి సంబంధించిన గ్రోత్ రేట్ అనేది ఎంత ఉందమ్మా? 12% ఉంది. దేనితో కంపేర్ చేసుకుంటే భారతదేశానికి సంబంధించిన ఆ యొక్క గ్రోత్ రేట్ అనేది ఏదైతే ఉందో అది 13.4% ఉంది. ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఆబ్వియస్లీ గ్రోత్ రేట్ పరంగా చూసుకుంటే మనది తక్కువ ఉంది, ఇండియాది ఎక్కువ ఉంది. మరి ఇదే సిచ్యువేషన్ అనేది 2014 తర్వాత కూడా కంటిన్యూ అయిందా? ఆఫ్టర్, ఇది వచ్చేసింది బిఫోర్ 2014, ఆఫ్టర్ 2014? ఇది బిఫోర్ 2014. ఇదేం 14? బిఫోర్ 2014. మరి వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆఫ్టర్ 2014? 2014 తర్వాత ఏమైంది? ఆఫ్టర్ 2014 అనేది మనకి ఏమైంది? వెరీ సింపుల్, రివర్స్ అయింది. సో తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఆ యొక్క గ్రోత్ రేట్ ఏమైందమ్మా? అక్కడ తెలంగాణ స్టేట్కి సంబంధించిన గ్రోత్ రేట్ ఏమైపోయింది? ఖచ్చితంగా పెరిగింది. ఏది? ఈ 8 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా భారతదేశం అనేది పోటీ ఇవ్వలేదు. సార్, భారతదేశం అంటే మనమే కదా అంటే ఎస్, బట్ నేషనల్ యావరేజ్ని మనం కంపారిజన్ చేసుకోవాలమ్మా. అప్పుడే కదా తెలంగాణ వృద్ధి అనేది, ఆ స్టేటస్ అనేది, మన యొక్క స్థాయి, మన ర్యాంకింగ్ అనేది ఏ విధంగా ఉందని తెలిసేది, ఓకేనా? సో పక్కనతో కంపారిజన్ చేసుకుంటేనే కదా. ఎస్, అలా మనం పోగొట్టుకుంటున్నాం, మిగతా వాళ్ళని ఇది చేయట్లేదు కదమ్మా. సో మనం ఎంత వృద్ధి సాధించామని చెప్పేసి మనకి క్లియర్గా స్పష్టంగా తెలిసిపోతుంది, ఓకేనా? సో టీఎస్ గ్రోత్ రేట్ అనేది పెరిగిందా తగ్గిందా? ఎస్, టీఎస్ గ్రోత్ రేట్ అనేది ఖచ్చితంగా పెరిగింది. చూద్దామా. సో 2014 నుంచి 2019 వరకు రాష్ట్ర వార్షిక జిఎస్డిపి వృద్ధి రేట్ ఎంత ఉంది? 13.2% ఉంది. అదే సమయంలో దేశ జీడిపి వచ్చేసి 10.2 ఉంది. సో ఇక్కడ ఎంతైందమ్మా? 13.2%. ఎంతమ్మా? 13.2%. ఇది వచ్చేసి 10.2%. అంటే ఏమని అర్థము? ఎస్, ఇక్కడ స్పష్టంగా ఏమవుతుందమ్మా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? మన యొక్క వాటా అనేది, తెలంగాణ స్టేట్ గ్రోత్ రేట్ అనేది, దాని యొక్క వృద్ధి రేట్ అనేది పెరుగుతూ వచ్చింది. అదే ఇండియాకి సంబంధించిన గ్రోత్ రేట్ అనేది తగ్గుతూ వచ్చింది. సో ఇండియాది గ్రోత్ రేట్ పెరుగుతూ మనది కూడా పెరుగుతూ ఉంటే ఆర్థిక అభివృద్ధి అనేది అన్ని రాష్ట్రాల్లో సమానంగా ఉందనే అర్థం. కానీ ఇక్కడ ఏమైంది? యాదృచ్ఛికంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వృద్ధి రేట్ ఏమో హైప్ ఉంది, అంతే కదమ్మా. సో 2014 నుంచి, ఎక్కడి నుంచమ్మా? 2014 నుంచి అక్కడ 2019 ఇచ్చాడు కాబట్టి తెలంగాణ స్టేట్కి సంబంధించిన గ్రోత్ రేట్ అనేది పెరుగుతూ వచ్చింది. అదే 2014 నుంచి అదే 2019 వరకు చూసుకుంటే ఆ యొక్క తెలంగాణ, అదే ఇండియా సంబంధించి ఏదైతుందో, ఇండియాకి సంబంధించిన ఆ యొక్క గ్రోత్ రేట్ అనేది ఏదైతుందో అది తగ్గుతూ వస్తుంది. ఇది స్పష్టంగా తెలిసిపోతుంది. ఎవరు అబద్ధం చెప్పినా, ఎవరు నిజాలు చెప్పినా డేటా అనేది నిజం చెప్పదు కదమ్మా. సో ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టండి, ఓకే? రాజకీయంగా చూసుకుంటే ఏమేమో వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తుంటారు, కానీ వాస్తవానికి చెప్పాలంటే డిఫరెన్స్ అనేది ఉంటుందమ్మా. రియల్ డేటా అనేది మనకి ఇది ఎవరో కాదు ఇచ్చింది కదా, మోస్ట్లీ కదా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కదా ఇచ్చింది.
yes so they have only given the information sangathi gurtupettukondi which is very 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 important ippudu growth rate chuddam sir ela cheptunnaru sir aa growth rates anedi comparison chestene manaku telisipothundi go ee dark violet edaitundo or purple edaitundo adi telangana amma light ga undade edaitundo all india average okay na ఎక్కడ కూడా చూడండి మేబీ మీకు అక్కడ కనిపిస్తుందో లేదు కానీ ఈ డార్క్కి మేబీ మీకు కనిపించొచ్చేమో ఓకేనా ఇప్పుడు రెడ్ గీస్తున్నాను 2014లో తెలంగాణకి సంబంధించిన వృద్ధి రేట్ ఏదైతుందో కాన్స్టెంట్ స్థిర ధరలో చెప్తున్నాం జిఎస్డిపి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేట్ ఏదైతుందో స్థిర ధరల లేకపోతే ప్రస్తుత ధరల ఇక స్థిర ధరలు అనేది మనం ఒకసారి చూసుకుందాము స్థిర ధరలు ఏదైతుందో ఆ స్థిర ధరలు అనేది ఒక్కసారి చూసుకుందామా సో స్థిర ధరలు చూసుకుంటే ఎస్ 11.6 9.3 అదే పారాగా చూసుకుంటే ఇండియా ఎంత ఉందమ్మా ఎస్ ఇండియా ఎంత ఉంది ఇండియా చూసుకుంటే ఎస్ ఇక్కడ మీకు ఇండియా అనేది బ్లూలో చూపిస్తాను సో దట్ మీకు కూడా బ్లూ కాదు బ్లాక్ చూపిస్తాను సో దట్ మీకు కూడా అర్థమైపోతుందమ్మా ఓకే సో ఇక్కడ చూడండి సో ఇది బ్లాక్ వచ్చేసి ఏంటమ్మా బ్లాక్ వచ్చేసి మనకేంది ఇండియా బ్లాక్ వచ్చేసి మనకేముంది ఇండియా అనేది ఉంది క్లియర్ కనిపిస్తుంది కదా అదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే ఎక్కడ కూడా మనకి రెండు ఒకే దగ్గర స్టార్ట్ అయినాయి దగ్గర దగ్గర దాదాపు ఒకే దగ్గర కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం ఎప్పుడు కూడా మనకి హైలోనే ఉంది ఎక్కడ కూడా ఏ స్టేజ్లో కూడా ఏ సంవత్సరంలో కూడా ఆల్ ఇండియా కంటే మనము ఎక్కువగానే ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకోండి వెరీ 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 ఇంపార్టెంట్ ఇదేంది స్థిర ధరలు సో మనం ప్రామాణికం వచ్చేసి స్థిర ధరలు కాబట్టి నేను స్థిర ధరలకు సంబంధించిన ఆ వృద్ధి రేటే మనం చెప్పుకుంటున్నాము సో వృద్ధి రేట్ అనేది చెప్తున్నామా వెరీ 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 ఇంపార్టెంట్ సో ఇంకా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నాం అనే దానికి సంకేతం అందుకే మన యొక్క షేర్ అనేది జిఎస్డిపిలో 4.1% నుంచి 4.9% గల కారణం కానీ మిగతా రాష్ట్రంలో అంతగా అభివృద్ధి చెందలేదనే కదా అర్థం ఎస్ అదే మనకి గ్రోత్ రేట్స్ అనేది కరెంట్ ప్రైజెస్ ఈవెన్ కరెంట్ ప్రైజెస్లో కూడా చూసుకుంటే మనది డామినేషన్ అమ్మా కరెంట్ ప్రైజ్ చూసుకున్నా కానీ రెడ్ వచ్చేసి తెలంగాణ కదా ఎస్ రెడ్ వచ్చేసి తెలంగాణ ఓకేనా సో రెడ్ వచ్చేసి తెలంగాణ క్లియర్గా స్పష్టంగా మీకు ఇక్కడ తెలిసిపోతుంది ఓకేనా ఎస్ అదే మనకి బ్లాక్ వచ్చేసి ఆల్ ఇండియా కింద ఉందా పైన ఉందా ఎస్ ఇట్ ఈస్ సమ్వాట్ లోవర్ సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చేసి 2022 ఆల్మోస్ట్ రెండు సేమ్ ఉన్నాయమ్మా ఓకేనా సో మిగతా రాష్ట్రాలు కూడా వృద్ధి చెందుతున్నాయి బట్ గత కొన్నేళ్ళగా చూసుకుంటే అభివృద్ధి మాత్రం కొంచెం మనకి ఇది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఇంకా ఎస్ హోప్ ఐ జస్ట్ గివెన్ ఏ క్లియర్ క్లాసిఫికేషన్ రిగార్డింగ్ దిస్ వన్ అండ్ ఏదైతే మనం చెప్పుకున్న ప్రస్తుత ధరలు చూసుకుంటే ఏదైతే గ్రోత్ రేట్ వృద్ధి రేట్ ఏదైతే ఉందో ఆ వృద్ధి రేట్ వచ్చేసి ప్రస్తుత ధరలు చూసుకుంటున్నాం ఎప్పటి నుంచి ఇప్పటి వరకు 2011 ఏదైతే ఉందో మన ర్యాంకింగ్ వచ్చేసి 4th ర్యాంకింగ్ ఉందమ్మా ఓకేనా ఏ ర్యాంకింగ్ ఉందమ్మా 4th ర్యాంకింగ్ ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఓకేనా కాన్స్టెంట్ ప్రైజెస్లో జిఎస్డిపి ఏదైతే ఉందో వృద్ధి రేట్ పరంగా చూసుకుంటే మనం 4th ర్యాంకింగ్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి మనకంటే ముందున్నది ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ బీహార్ అండ్ మనం వచ్చేసి 4th పొజిషన్ ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఏది అది ఏ ప్రైస్ అమ్మా కాన్స్టెంట్ ప్రైస్ స్థిర ధరలో చూసుకుంటే మన ఏ ర్యాంకింగ్ ఉంది ఎస్ స్థిర ధరల్లో చూసుకుంటే స్థిర ధరలో చూసుకుంటే స్థిర ధరలో చూసుకుంటే జిఎస్డిపి వృద్ధి రేట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏ రాష్ట్రానికి సంబంధించినమా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ జిఎస్డిపి వృద్ధి రేట్ పరంగా చూసుకుంటే మనం ఏ ర్యాంకింగ్లో ఉన్నాం జిఎస్డిపికి సంబంధించిన ఆ వృద్ధి రేట్ పరంగా చూసుకుంటే మనం 4th ర్యాంకింగ్లో ఉన్నాం కానీ నాకు తెలిసి ఇది ఎగ్జామినేషన్లో ఇది అడగకుండా మనకి ఏదైతే అడ్వాంటేజెస్గా ఉందో అదే అడిగే ఛాన్సెస్ ఉందా లేదా సరే స్థిర ధరలో అంత ఉంది సార్ మరి ప్రస్తుత ధరలో ఏ విధంగా ఉంది ఇది వచ్చేసి ప్రస్తుత ధరలు సో ప్రస్తుత ధరలో చూసుకుంటే ప్రస్తుత ధరలలో చూసుకుంటే సో మన యొక్క ర్యాంకింగ్ వచ్చేసి 3rd ర్యాంక్ ఏది సేమ్ అదే జిఎస్డిపి అదే తెలంగాణ స్టేట్కి సంబంధించిన అదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ జిఎస్డిపికి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేట్లు ఏదైతున్నాయో ఏ రేట్లమ్మా ఆ యొక్క వృద్ధి రేట్లు అనేది చూసుకుంటే మనం ఏ పొజిషన్ ఉన్నాం 3rd పొజిషన్ ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి 19.4% ఇది వచ్చేసి ఎంతమ్మా 19.4% స్థిర ధరలు ఎప్పుడు కూడా తక్కువే కదా ఉండేది ఇది వచ్చేసి 10.9 ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే ఈ 10.9 గుర్తుపెట్టుకోవాల్సిందే ఎస్ ఆబ్వియస్లీ అండ్ ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క ఏమంటారు ఎస్ 19.4% అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందనే సంగతి గుర్తుపెట్టుకోండి సో ఈ స్టాటిస్టికల్ డేటా అనేది ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకటికి రెండు సార్లు ఆ లాస్ట్ 1 వీక్ మీరు రివిజన్ చేస్తుంటారు కదమ్మా ఆ 1 వీక్ రివిజన్ చేసేటప్పుడు వీటి మీదనే ఫోకస్ చేయండి ఎందుకంటే మొత్తం మెమరీ బేస్డ్ మొత్తం కూడా మెమరీ బేస్డ్ ఇగో ఇక్కడ తెలంగాణ స్టేట్ వచ్చేసి 3rd పొజిషన్ ఉందనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఓకేనా ఎస్ సో 3 వస్తాను ఇప్పుడు సరే సార్ లాస్ట్ ఇయర్ అంటే ఓకే దాన్నే మనం ప్రామాణికంగా తీసుకోలేం కదా ఇప్పుడు వృద్ధి రేటుకి సంబంధించిన ర్యాంకింగ్ అనేది ఎవ్రీ ఇయర్ ఏమవుతుంటుంది మారుతూ ఉంటుంది కానీ గత 7 సంవత్సరాల నుంచి గత 6 సంవత్సరాల నుంచి డేటా అయితే మారదు కదా అది కాన్స్టెంట్గా 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ వరకు చూసుకుంటే మనకి మన ర్యాంకింగ్ అనేది ఏ విధంగా ఉందని తెలుసుకోలేదా సో అందుకే మన వాళ్ళు ఏం చేశారు 2015 నుంచి
2021 వరకు చూసుకుంటే, అంటే 6 సంవత్సరాల నుంచి చూసుకుంటే 6 ఇయర్స్కి సంబంధించిన వృద్ధి రేట్లు కంపేర్ చేసి, ఏం కంపేర్ చేసినమ్మా, 6 ఇయర్స్కి సంబంధించిన వృద్ధి రేట్లు అనేది కంపారిజన్ చేసుకుంటే తెలంగాణ స్టేట్కి సంబంధించిందమ్మా, తెలంగాణ స్టేట్కి సంబంధించిన వృద్ధి రేట్ ఎంత ఉంది, 12.6% ఉంది. ఎంత ఉందమ్మా, 12.6%. ఓకేనా, అలా మొత్తంగా చూసుకుంటే అంటే ఇది మన డాటా, అంటే మన డాటా కదమ్మా, ఇది మోస్ట్ వాళ్ళు ఇచ్చిన డాటా. అది ఎన్ని రాష్ట్రాలకి సంబంధించింది, 18 స్టేట్స్ ఏదైతే ఉందో 18 స్టేట్స్ యొక్క డాటా అనేది వాళ్ళు కంపారిజన్ చేశారు. 18 స్టేట్స్ అనేది పోల్చడం జరిగింది. 18 స్టేట్స్కి సంబంధించిన డాటా అనేది మన వాళ్ళు ఏం చేసినామా, పోల్చడం జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అలా పోలిస్తే మన యొక్క ర్యాంకింగ్ ఏంది, యావరేజ్ తీసుకున్నారు, గత 6 సంవత్సరాలకి సంబంధించిన యావరేజ్ తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ యావరేజ్ కాదు, గత సంవత్సరాలకి సంబంధించిన యావరేజ్ చూసుకుంటే. ఓకేనా, సో అది చూసుకుంటే మనం ఏ ర్యాంకింగ్ ఉన్నాం, 3rd పొజిషన్లో ఉన్నాము. ఏదైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, సో ఈ 3rd పొజిషన్ అనేది మాత్రం కొంచెం అలవాటు చేసుకున్నామా. ఓకేనా, ఆ జిఎస్డిపి సగటు వృద్ధి రేట్ అనేది గత 6 సంవత్సరాలుగా వచ్చేసి 13 ఏదైతే ఉందో 3rd పొజిషన్. ఓకేనా, ఈ 3rd పొజిషన్ చూసారు కదా, సో ఈ ప్రస్తుత ధరలో మన యొక్క రేట్ ఎంత, 19.4 కదా, ఇది 3rd పొజిషన్లో ఉన్నాం. ప్రస్తుత ధరలో లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అది 3rd పొజిషన్ ఉన్నాం. ఓవరాల్గా చూసుకున్నా కానీ 3rd పొజిషన్ ఉన్నాం. ఇలా కొంచెం గుర్తుపెట్టుకున్నామా, ఆ 3rd పొజిషన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ జిఎస్డిపి షేర్ పరంగా చూసుకుంటే 7th ర్యాంకింగ్ ఉన్నాం. జిఎస్డిపి షేర్ పరంగా చూసుకుంటే ఏ ర్యాంకింగ్ ఉన్నాం, జిఎస్డిపికి సంబంధించిన ఆ షేర్ ఏదైతే ఉందో, జిఎస్డిపికి సంబంధించిన వాటా ఏదైతే ఉందో అందులో మాత్రం మన వాటా 7th ర్యాంకింగ్ ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి. 4.9% షేర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కంపారిటివ్గా ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటే. నెక్స్ట్ వన్, తలసరి ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మ్యాక్రో ఎకనామిక్ అయితే చెప్పుకున్న ఆ డేటాలు చూసుకుంటే ఇది లాస్ట్ అమ్మా. ఇంకా నెక్స్ట్ మనం డైరెక్ట్గా అగ్రికల్చర్కి వెళ్ళిపోతాం. అగ్రికల్చర్ రిలేటెడ్ డేటా, ఆ యొక్క ఇండస్ట్రియల్ రిలేటెడ్ డేటా, సర్వీస్ సెక్టర్ రిలేటెడ్ డేటా వెళ్తే మనకు కొంచెం బ్రీఫ్ అనేది ఒక ఐడియా వస్తుంది. ఇండివిజువల్గా వెళ్ళిపోదాం. ఓకేనా, సో అగ్రికల్చర్కి సంబంధించిన రిలేటెడ్ డేటా వెళ్ళిపోదాం. సో ఈ అగ్రికల్చర్కి సంబంధించిన రిలేటెడ్ డేటా తీసుకుంటే, సారీ, ఈ తలసరి ఆదాయం తీసుకుంటే వాట్ ఈస్ పర్ క్యాపిటా ఇన్కమ్, మీ అందరికీ తెలిసింది కదా. ఎస్, ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క జీడిపి ఏదైతే ఉందో, ఆర్ నేషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో బై పాపులేషన్ కదా. ఎస్, పాపులేషన్. అదే స్టేట్కి సంబంధించింది ఏదైతే ఉందో, జిఎస్డిపి. ఓకేనా, బై పాపులేషన్ చేసుకుంటే మనకు వస్తుంది తలసరి ఆదాయం అనేది మనకు వస్తుందన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే, విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, సో ఈ జనరలైజ్డ్ బేసిక్ ఫండమెంటల్స్ అమ్మా చెప్పింది. సో రాష్ట్రానికి సంబంధించిన కొంచెం స్టేట్మెంట్స్ చూద్దాం, దెన్ వీల్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద సబ్జెక్ట్. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఎస్, రాష్ట్రం సాధించిన ఆర్థిక వృద్ధికి మరో కొలమానం తలసరి ఆదాయం. ఓకేనమ్మా, సో ఏంటి సార్ తలసరి ఆదాయం యొక్క అడ్వాంటేజ్ ఏంటి అనేది మీకు అందరికీ కూడా ఒక చిన్న డౌట్ వస్తుంది. అసలు జీడిపికి తలసరి ఆదాయానికి కంపారిజన్ ఎందుకు చేస్తాం, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా. ఈ యొక్క జీడిపి ఏదైతే ఉందో, ఆర్ జిఎస్డిపి ఏదైతే ఉందో, ఇది దేని సూచిస్తుంది, జీడిపి ఆర్ జిఎస్డిపి, హౌ మచ్ క్వాంటిటీ, క్వాంటిటీ అంటే తెలుసు కదా. ఎస్, హౌ మచ్ క్వాంటిటీ అని చెప్పేసి ఉంటుంది. క్వాంటిటీ అంటే ఏంది, మన యొక్క పరిమాణం ఏదైతే ఉందో ఆ పరిమాణం సూచిస్తుంది. అసలు మన భారతదేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఎంత వస్తు సేవలు అనేది ఉత్పత్తి అవుతున్నాయి, అండ్ దానికి సంబంధించిన విలువ ఎంత, దానికి సంబంధించిన ఆ యొక్క విలువ ఏదైతుందో ఆ విలువ మాత్రమే తెలుస్తుంది. కరెక్టా కదా, హౌ మచ్ హ్యూజ్, మనది హ్యూజ్ ఏదైతే ఉందో, భారీ స్థాయి ఉన్న మన ఆర్థిక వ్యవస్థన, లేదా మధ్యస్థ స్థాయి ఉన్న ఆర్థిక వ్యవస్థన, చిన్న ఆర్థిక వ్యవస్థ అనేది మాత్రమే సూచిస్తుంది. కానీ మన జిఎస్డిపి కాకుండా తలసరి ఆదాయం ఏదైతే ఉందో, పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూస్తుంది. అది క్వాంటిటీ చూస్తుంది, ఇది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి అంటాము. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంది, మన యొక్క జీవన శైలి ఏదైతే ఉందో, మన యొక్క జీవన నాణ్యత ఏదైతే ఉందో, మన యొక్క ఆ యొక్క జీవన నాణ్యత ఏదైతే ఉందో దాన్ని సూచిస్తుంది మన హౌ మచ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇయాలిడీ. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క తలసరి ఆదాయం అనేది ఆ ప్రజల యొక్క జీవన నాణ్యత ఏదైతే ఉందో, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏదైతే ఉన్నాయో, ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ప్రాస్పరస్గా ఉన్నారా, సౌభాగ్యంగా ఉన్నారా, రిచ్గా ఉన్నారా, మీడియల్గా ఉన్నారా, లేదా పూర్గా ఉన్నారని చూపిస్తుంది. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాలు ఆబ్వియస్లీ ప్రాస్పరస్గానే ఉంటారు. వాళ్ళ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉన్నట్టే కదా, వాళ్ళ వినియోగం అనేది ఎక్కువ ఉన్నట్టే కదా, వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తున్నట్టే కదా. అదే తక్కువ తలసరి ఆదాయాలు కలిగి ఉన్నాయి అనుకోండి, ఆ రాష్ట్రంలో ఖచ్చితంగా వాళ్ళ కన్జంప్షన్ అనేది తక్కువ ఉన్నట్టే, వాళ్ళకి జీవన స్థాయి అనేది తక్కువగా ఉన్నట్టే, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ అనేది, లివింగ్ స్టాండర్డ్స్ అనేది తక్కువగా ఉన్నట్టు అన్న సరే అర్థం చేసుకోండి. సో క్వాలిటీ సూచిస్తుంది, ఇది దేని సూచిస్తుంది అంటే క్వాలిటీ, ఇది నాణ్యత. ఆ దేశ ప్రజలు, ఆ రాష్ట్ర ప్రజలు అనేది ఎంత క్వాలిటీతో బతుకుతున్నారు, ఎంత నాణ్యతతోని బతుకుతున్నారు అనేది చాలా స్పష్టంగా మనకి దీని ద్వారా తెలుస్తుంది. అందుకే మన వాళ్ళు ఎక్కువగా జీడిపి అనే దానికంటే తలసరి ఆదానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇప్పుడు మీ అందరికీ కూడా
ఒక ఇన్ఫర్మేషన్ అమ్మాయి అంతా కూడా మీకు ఆల్రెడీ వీటి గురించి కొంచెం ఐడియా ఉండే ఉండొచ్చు, బట్ స్టిల్ ఒకసారి చూద్దాం. ఎస్, రాష్ట్రం సాధించిన ఆ యొక్క అభివృద్ధికి మరో కొలమానం, అదే అన్నాను కదా, అభివృద్ధికి సంబంధించిన మరో కొలమానం అనేది తలసరి ఆదాయం. సో 2013-2014 సంవత్సరం అంటే బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. సో మన తలసరి ఆదాయం ఎంత? 2013లో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క తలసరి ఆదాయం వచ్చేసి 112,000. ఎంతమ్మా 112,000 అనే సంగతి గుర్తుపెట్టుకోండి. అదే 2022లో చూసుకుంటే అదే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తలసరి ఆదాయం వచ్చేసి 317,000. ఎంతమ్మా 317,000. సో అప్పటికి ఇప్పటికి చేంజ్ అనేది కనిపిస్తుందా లేదా? ఎస్, డెఫినెట్లీ 100% ఆల్మోస్ట్ చూసుకుంటే మనకి 3 times ఉందనే అనుకుంటున్నాను నేను. ఆల్మోస్ట్ 3 times, మరి ఎగ్జాక్ట్లీ 3 times కాదు, ఆల్మోస్ట్ 3 times. ఓకేనా? సో ఆల్మోస్ట్ మనకి 3 rates ఉందన్న సంగతి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. చాలా దినదినంగా ఆ యొక్క 6 ఏళ్లలో 7 ఏళ్లలో మనం అభివృద్ధి చెందామనేది క్లియర్గా స్పష్టంగా తెలిసిపోతుంది. మరి అదే మనకి ఇదే తలసరి ఆదాయం అనేది, అదే మనం జాతీయ సగటు చూసుకుంటే, ఏదమ్మా జాతీయ తలసరి ఆదాయం అని చూసుకుంటే ఒకప్పుడు ఎంత ఉంది? 170,000 ఉంది. అయినా ఎస్, జాతీయ సగటు ఎంతమ్మా? సారీ, ఒకప్పుడు మనం చూసుకుంటే ఇదే జాతీయ సగటు వచ్చేసి తెలంగాణ తలసరి ఆదాయం. ఎస్, జాతీయ సగటును వదిలేదమ్మా. సో ఇప్పుడు చూసుకుంటే అదే జాతీయ పరంగా చూసుకుంటే వాటికి సంబంధించిన లెక్కలు చూపిస్తాను. ఎస్, ఎంతుంది? 86,000 ఉంది. ఎంతుందమ్మా? 2013లో చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 86,000 ఉంది. అంటే అప్పటికి చూసుకుంటే ఇప్పటికి చూసుకుంటే ఎక్కువనే ఉంది. సో అదే మనకి తలసరి ఆదాయం వచ్చేసి, అదే జాతీయ సగటు వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే 2000, ఇది వచ్చేసి ఎంతమ్మా 2013, ఇది వచ్చేసి 2013, ఇది వచ్చేసి 2022. ఇప్పుడు చూసుకుంటే మన యొక్క తలసరి ఆదాయం వచ్చేసి 170,000 ఉందమ్మా. ఎంతుంది? 170,000. అంటే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అనేది కనిపిస్తుందా? ఎస్, ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 112, ఇప్పుడు వచ్చేసి 317,000. చెప్తున్నామా, క్లుప్తంగా చెప్తున్నాను, కంపారిజన్ చెప్తున్నాను. అదే ఒకప్పుడు చూసుకుంటే ఏదైతే మనం చెప్పిన ఇండియాకి సంబంధించిన తలసరి ఆదాయం అనేది వచ్చేసి ఆల్మోస్ట్ 86,000 చేంజ్ ఉంది, ఇప్పుడు వచ్చేసి 170,000. అంటే ఇప్పుడు ఈ రెండింటిని కంపారిజన్ చేయండి. ఏ రెండింటిని కంపేర్ చేస్తారు? 2022లో చూసుకుంటే ఎంతమ్మా? 2022లో చూసుకుంటే, 2022లో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తలసరి ఆదాయం అత్యధికంగా ఉంది. అండ్ ఏదైతే మనం చెప్పుకున్న భారతదేశ తలసరి ఆదాయం అనేది 170,000 ఉంది. అంటే ఈ రెండింటికి మధ్య ఉన్న భేదం, ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత శాతం తెలుసమ్మా? ఆల్మోస్ట్ 86%. ఎంతుంది? 86%. క్లియర్గా స్పష్టంగా తెలుస్తుంది చూడండి. ఇగో సో ఉండవచ్చు, ఇది ఏదైతే మనం చెప్పుకున్న 317,500 రూపాయలు ఉండవచ్చని అంచనా. ఇది జాతీయ సగటు అయినా 170,000 రూపాయల కంటే, జాతీయ సగటు అయినా 170,000 రూపాయల కంటే 86% ఎక్కువ. కాబట్టి మీరు రెండింటిని కూడా డిఫరెన్స్ తెలుసుకుందామా. మీకు ఆల్మోస్ట్ 86% అనేది డిఫరెన్స్ అని ఉంటుంది, దాదాపు 150,000 వరకు డిఫరెన్స్ ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో అంటే ఆల్మోస్ట్ మనము అధికంగానే ఉన్నట్టే కదా, అంటే వాటికంటే మనము ఆల్మోస్ట్ డబుల్ అనేది ఉందన్న సంగతి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మనం తెలుసుకుంటున్నాం. ఇది స్టాటిస్టికల్ డేటా కాబట్టి పెద్దగా ఇది ఏం లేదమ్మా. కాబట్టి ఒకసారి దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఇంకా స్పష్టంగా గ్రాఫ్ అని చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూద్దాం, ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంతమా 1.2 లక్షలు, అదే ఆల్ ఇండియా యావరేజ్ ఎంత? 86,000. ఓకేనమ్మా. సో అప్పటికి ఏదైతే మనం చెప్పుకున్నాం ఆల్ ఇండియా యావరేజ్కి గ్యాప్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, అప్పటికి ఇప్పటికి గ్యాప్ అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఆల్మోస్ట్ ఎంత గ్యాప్ ఉందమ్మా చూసుకుంటే, దాదాపు చూసుకుంటే మనకి 40,000 రూపాయలు గ్యాప్ ఉంది. అంతే కదా, యావరేజ్ చూసుకుంటే, యావరేజ్గా తీసుకుంటున్నామా, అప్రాక్సిమేషన్ తీసుకుంటున్నాను, 40,000 గ్యాప్ ఉంది. కానీ గ్యాప్ అనేది ఏమవుతుంది? తెలంగాణ రాష్ట్రం వచ్చేసి వేగవంతంగా అభివృద్ధి చెందింది, కానీ ఆల్ ఇండియా అన్ని రాష్ట్రాలకి సంబంధించిన సగటు ఏదైతే ఉందో అది మాత్రం ఇక్కడే ఉంది. అంటే గ్యాప్ అనేది వైడన్ అవుతూ వస్తుందా, లేకపోతే గ్యాప్ అనేది తగ్గుతూ వస్తుందా? ఇక్కడ చాలా స్పష్టంగా తెలిసిపోతుందంటే ఆ గ్యాప్ అనేది వైడన్ అవుతూ వస్తుంది, పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు డిఫరెన్స్ వచ్చేసి మనకి కేవలం 40,000 రూపాయలు ఉన్నది, ఇప్పుడు వచ్చేసి ఆ డిఫరెన్స్ వచ్చేసి 140,000. అంటే 140,000 కూడా కాదమ్మా, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దానికి డిఫరెన్స్ అనేది 146,000. ఎంతుందమ్మా డిఫరెన్స్? వచ్చేసి 146,000. అంటే దాదాపు అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అనేది క్లియర్ స్పష్టంగా తెలిసిపోతుంది కదా. ఒకప్పుడు ఎంతుందమ్మా ఆ యొక్క డిఫరెన్స్ అనేది? ఈ డిఫరెన్స్ అమౌంట్ అనేది 40,000 రూపాయలు ఉండేది. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉందమ్మా? ఎస్, 40,000 రూపాయలు ఉండేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. 40,000 రూపీస్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఆ డిఫరెన్స్ అనేది ఆ వైడన్ అవుతుందన్న సంగతి చాలా స్పష్టంగా తెలిసిపోతుందమ్మా. చాలా అంటే చాలా స్పష్టంగా తెలిసిపోతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇవే ఎగ్జామినేషన్లు ఎక్కువగా అడిగేది.
జాతీయ సగటుకి మన తెలంగాణ రాష్ట్రానికి సగటుకి డిఫరెన్స్ ఎంత? 140,000. మేము ఇదన్నా కూడా అడగచ్చా లేదా? ఎస్, 317,000 అని అడగచ్చు, 170,000 అన్న కూడా అడగచ్చు. ఎంత శాతం అంటే 86%, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎస్, 86% అనేది ఆ గ్యాప్ అనేది 86% డిఫరెన్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకున్నామా. ఇవే ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? సో హోప్ ఐ జస్ట్ హ్యావ్ గివెన్ సమ్ ఐడియా. సో తలసరి ఆదాయపు వృద్ధి రేట్లో చూసుకుంటే, ఏ వృద్ధి రేట్లు అమ్మా? ఈ తలసరి ఆదాయపు వృద్ధి రేట్లో చూసుకుంటే మనం వచ్చేసి ఎన్నో ర్యాంకింగ్లు ఉన్నాం, సెకండ్ ర్యాంక్లో ఉన్నాం. ఏ ర్యాంకింగ్ ఉన్నామా? సెకండ్ ర్యాంక్లో ఉన్నామన్న సంగతి గుర్తుపెట్టుకోండి, విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? తలసరి ఆదాయం విషయంలో చూసుకుంటే 2, అదే జీడిపి వృద్ధి రేట్లో చూసుకుంటే 3 స్థానం, తలసరి ఆదాయం వృద్ధి రేట్ చూసుకుంటే 1 స్థానం. ఓకేనా? ఎస్. ఇంకా గ్రోత్ రేట్ పరంగా చూసుకుంటే కూడా, ఏ గ్రోత్ రేటు? ఇందాక మనం చెప్పుకున్నది జిఎస్జిపి గ్రోత్ రేట్, ఇందాక మనం చెప్పుకుంది జీడిపి గ్రోత్ రేట్. ఇప్పుడు డిస్కస్ చేసుకునేది తలసరి ఆదాయపు వృద్ధి రేట్లు. తలసరి ఆదాయపు వృద్ధి రేట్ ఏదైతుందో అది చూసుకుందాం. సో తలసరి ఆదాయపు, సో ఈ తలసరి ఆదాయ వృద్ధి రేటు కూడా చూసుకున్నా కానీ ఎక్కడ కూడా మన వాళ్ళు తగ్గలేదమ్మా, తగ్గేదేలే అన్నట్టుగా ఆ తలసరి ఆదాయానికి సంబంధించిన ఆ యొక్క వృద్ధి రేటు కూడా ఎప్పుడు కూడా మనం డబుల్ డిజిట్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాం. ప్రస్తుత ధరలు అమ్మా, ఇది సారీ ఇది ప్రస్తుత ధరలు. సో ఇది వచ్చేసి కరెంట్ ప్రైస్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి ప్రస్తుత ధరలు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏం ధరలమ్మా? ఆ యొక్క ప్రస్తుత ధరలు అన్న సంగతి గుర్తు, ప్రస్తుత ధరలు అనేది ఎప్పుడు కూడా అధికంగానే ఉంటాయమ్మా, ప్రస్తుత ధరలు అనేది ఎప్పుడు కూడా అధికంగానే ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. క్లియర్గా స్పష్టంగా తెలిసిపోతుంది కదా? ఎస్. రెడ్ వచ్చేసి తెలంగాణ, ఎప్పుడు కూడా టాప్లో ఉన్నాం. ఆల్ ఇండియా యావరేజ్, ఆల్ ఇండియా యావరేజ్ వచ్చేసి ఎప్పుడు కూడా తక్కువగానే ఉంది. ఓకేనా? సో హోప్ ఐ జస్ట్ గివెన్ ఎ బ్రీఫ్ ఐడియా అమ్మా. ఇవేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన తలసరి ఆదాయ వృద్ధి రేటు 15.1%, అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటాడు. తెలంగాణ స్టేట్కి సంబంధించిన, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తలసరి ఆదాయ వృద్ధి రేట్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువనే ఉంది. ఇండియా కంటే తలసరి ఆదాయ వృద్ధి రేటు కంటే అనే సంగతి గుర్తుపెట్టుకో, ఇండియా పీసీఐ గ్రోత్ రేట్ కంటే అనే సంగతి గుర్తుపెట్టుకుని చాలు. ఇంతకుమించి మనకి ఎగ్జామినేషన్, ఎందుకంటే మొత్తం డాటా అనేది మీ మైండ్లో బుర్రలోకి ఎక్కించుకొని దాన్ని టైం వేస్ట్ చేయకండి, ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం. ఓకేనా? ఎస్. అలా మనం చూసుకుంటే ఇదమ్మా దీనికి సంబంధించిన ఏదైతుందో ఇంపార్టెంట్ లెక్కలు. సో నెక్స్ట్ మనం ఒక్కొక్కటి ఒక్కొక్క సెక్టార్కి సంబంధించింది, ఒక్కొక్క రంగానికి సంబంధించిన ఆ జిఎస్జిపి లెక్కలు తీసుకుందాం. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ తీసుకుందాం. అందులో జిఎస్డిపిలో వాటా ఎంత, షేర్ ఎంత, వాటికి సంబంధించిన వృద్ధి రేట్లు ఎంత, వాటికి సంబంధించిన ఎన్ని లక్షల టన్నులు అనేది ఉత్పత్తి చేసాం, అందులో మళ్ళీ ఏమన్నా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ ఇంపార్టెంట్ కొత్తగా నూతనంగా తీసుకునే డెసిషన్స్ ఏమైనా ఉన్నాయా, పాత ఆల్రెడీ మీరు తెలంగాణ అకౌంట్లో చదివి ఉంటారమ్మా. సో ఓన్లీ యాడ్ ఆన్ పాయింట్స్ ఏదైతే వాటి మీదనే ఫోకస్ చేస్తూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎక్కడైతే స్కోప్ ఉందో వాటి మీదనే మనం ఫోకస్ చేద్దాం. సో మన సర్వే అంతా కూడా ఆ ఓరియంటేషన్ వెళ్తుందమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే. సో ఇక్కడతో ఐఎమ్ ఫినిషింగ్ ఇట్ ఆఫ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ అవర్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.